Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి ఇక మిగిలింది 8 మంది రాజ్యసభ ఎంపీలే. వైసీపీ అధికారంలో ఉండగా రాజ్యసభ ఎంపీలుగా నామినేట్ అయిన వారంతా ఇప్పుడు వరుసగా తమ పదవులు వదులుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీని వెడుతున్న రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 2 వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలని రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. మరో ఎంపీ రాజీనామాను ఆమోదిస్తూ చైర్మన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 2 రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్రావు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీటిని రాజ్యసభ చైర్మన్ ఆమోదించడంతో ఈ 2 సీట్లు ఖాళీ అయ్యాయి. మరో వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కూడా తన పదవిని వదులుకున్నారు. ఇంకా 4 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన తన పదవిని వదులుకున్నారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించడంతో వైసీపీ నుంచి 3వ ఎంపీ రాజీనామా ఆమోదం పొందినట్లయింది. వైసీపీకి రాజ్యసభలో మొత్తం 11 మంది ఎంపీలు ఉండగా ఇందులో 3 రాజీనామాలు చేశారు. మరోవైపు వైసీపీకి ఇప్పటికే గుడ్ బై చెప్పడంతో పాటు రాజ్యసభ ఎంపీ పదవులు కూడా వదులుకున్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు. ఆర్ కృష్ణయ్య కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మాత్రం ఇప్పటి వరకు దీనిపై నోరు విప్పలేదు. ప్రస్తుతానికి మోపిదేవి, బీదా తరహాలోనే ఆయన కూడా మౌనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.